సో రిజర్వేషన్ల పైన స్పష్టత ఏంటి అంటే మాదిగలకు ఏడు శాతం మాలలకు ఆరు శాతం ఏ డి గ్రూప్లకు ఒక శాతం పదిహేను శాతం రిజర్వేషన్ లెక్కల పైన రాబోతున్న స్పష్టత సో ఇప్పుడు ఎవరికి ఎంత రిజర్వేషన్లు వస్తాయి అన్నది ఇప్పుడు ఎవరి జనాభా ఎంత ఉంటే ఆ రిజర్వేషన్ని డివైడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మాదిగల్లో మాదిగ ఉపకులాలు ముప్పై రెండు ఉపకులాలు ఉన్నాయి సో వాళ్ళందరికీ ఆ రిజర్వేషన్ ఫలాలు అందాలి ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి ఈ తీర్పునకు అనుగుణంగా కులాల వారీగా రిజర్వేషన్లు అమలు చేయడం పైన దృష్టి పెట్టాయి ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన గెజిట్ ప్రకారం ఎస్సీలకు ఇప్పుడు అమలు చేస్తున్న మొత్తం పదిహేను శాతం రిజర్వేషన్లో మాదిగలకు ఏడు శాతం మాలలకు ఆరు శాతం రెల్లి తదితర కులాలకు ఒక శాతం ఆది ఆంధ్రులకు ఒక శాతం చొప్పున వర్తించబోతున్నది ఎస్సీలను మొత్తం నాలుగు గ్రూపులుగా అప్పటి ప్రభుత్వం విభజించడంతో రెల్లీ తదితర పన్నెండు కులాలు ఏ గ్రూప్లో మాదిగ సహా పద్దెనిమిది కులాలు బి గ్రూప్లో మాల సహా ఇరవై ఐదు కులాలు గ్రూప్లో ఆది ఆంధ్ర సహా నాలుగు కులాలు డి గ్రూప్లో ఉన్నాయి ఇది ఆనాడు రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెచ్చిన ఆర్డినెన్స్ అనమాట ఆ రెండు వేల నాలుగులో తెచ్చిన ఆర్డినెన్స్నే సుప్రీంకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు కొట్టేయడం కొట్టేసిన తర్వాత పంజాబ్ సర్కార్ ఆనాడు చేపట్టిన ఈ వర్గీకరణ విషయంలో వాళ్ళు మళ్ళీ కొంతమంది కోర్టుకు వెళ్తే అక్కడ హైకోర్టు కొట్టేసింది ఆ హైకోర్టు ఏ బేసిస్లో కొట్టేసిందంటే ఈ సుప్రీంకోర్టు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేసుని పరిగణలోకి తీసుకొని కొట్టేసింది ఇక దాని తర్వాత ఒక ఇరవై రెండు పిటిషన్లు దాఖలైనయి సుప్రీంకోర్టులో ఆ తర్వాత వచ్చిన జడ్జిమెంట్ ఇది సో రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు వర్గీకరణ మీద అని సుప్రీంకోర్టు ఆరుగురు సభ్యులు అంటే ఆరుగురు జడ్జిలు అనుకూలంగా తీర్పు చెప్పారు ఈ వర్గీకరణ ఫార్ములా ఉమ్మడి రాష్ట్రంలోనే రూపొంది దాదాపు ఐదేళ్ల పాటు అమలైంది ఇప్పుడు తెలంగాణ సర్కార్ దాన్నే అమలు చేస్తుందా లేక పునర్వ్యవస్థీకరిస్తుందా వీటిపైన స్పష్టత రాబోతున్నది ఇప్పుడు ఈ ఐదేళ్ల కాలంలో కూడా చాలా చేంజెస్ జరుగుండొచ్చు సో దాని ప్రకారంగా నిర్ణయం తీసుకోవాలి సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం ఇప్పటికే విడుదలైన జాబ్ నోటిఫికేషన్లకు అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేసి వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్టు ప్రకటించడం కీలకంగా మారింది ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం సర్కార్ పంతొమ్మిది వందల తొంభై ఏడులోని కులాలను నాలుగు గ్రూపులుగా విభజిస్తూ జీవో జారీ చేసింది ప్రత్యేకంగా ఆర్డినెన్స్ను రూపొందించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నుంచి అమలు చేసింది ఇది కోర్టు కొట్టేసింది రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో ఇది జరగలేదు సారీ ఇది గతంలో జరిగింది రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కొట్టేసింది సబ్జెక్టు కరెక్షన్ సో ఇది నైన్టీన్ నైన్టీ నైన్లోనే అమల్లోకి వచ్చింది నాలుగేళ్ల పాటు ఈ ఫలాలు అందుకున్నారు కూడా ప్రత్యేకంగా ఆర్డినెన్స్ రూపొందించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నుంచి అమలు చేసింది ఆ తర్వాత రెండు వేల సంవత్సరం మే రెండవ తేదీన గెజెట్ జారీ కావడంతో పూర్తి స్థాయిలో అమలైంది కానీ సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో ఈ ఉత్తర్వులు కొట్టేయడంతో అర్ధాంతరంగా నిలిచిపోయింది ఉమ్మడి రాష్ట్రంలో రూపొందిన చట్టం ప్రకారం ఎస్సీలు నాలుగు గ్రూపుల కింద మొత్తం యాభై ఏడు కులాలు వాటి కింద మరికొన్ని ఉపకులాలకు రిజర్వేషన్ ఫార్ములా ఖరారైంది అత్యంత వెనుకబడిన కులాలను ఏ గ్రూప్లో ఆ తర్వాత కాస్త వెనుకబడ్డ కులాలను బి గ్రూప్లో ఇలా ఆర్థిక సామాజిక అసమానతలు అంతరాలు దృష్టిలో పెట్టుకొని గ్రూపుల జాబితా రూపొందింది బావురి చతాతి చండాల దందాసి డోము అంటే డొంబర పైడి పనో అండ్ ఘాసి హడ్డీ చచాండీ గోడగల్లి మెహతర్ పాకి మోటి తోటి పామిడి రెల్లి సప్రు కులాలను ఏ గ్రూప్లో చేర్చింది సో వీళ్ళంతా అత్యంత 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 వెనుకబడ్డ గ్రూపులు కులాలు అరుంధతీయ బైండ్ల మేడ జంగం బైండ్ల మేడ జంగం అంటే బుడగ జంగాలు చమర్ మోచి ముచ్చు చంబర్ డక్కలి ధోర్ గోదారి జగ్గలి జాంబవులు కొలువు వాన్లు కొలుపు వాండ్లు మాదిగ మాదిగ దాసరి మంగ్ మంగు గరోడి మాతంగి సమగర సింధోళ్ళు ఈ బి గ్రూప్లో ఉన్నారట సో మాదిగలు బి గ్రూప్లోకి వస్తారు సి గ్రూప్లో మొత్తం ఇరవై ఐదు కులాలు ఉన్నాయట ఈ సి గ్రూప్లో ఉన్న కులాలేంటి మాల మాల దాసరి ఆర్యమాల అరవమాల మహర్ ఆది ద్రావిడ అనాముఖ బరికి బైగార చలవాడి ఎల్లమ్మల్వర్ అంటే ఎల్లమ్మ వాన్లు గోసంగి హోలేయ హోలేయ దాసరి మాదాసి కురువ మాల హనాని మాల జంగం మాల మస్తి మాలసాలే మాల సన్యాసి మన్నే ముండాల పాంబడ సంబన్ మొత్తం ఈ ఇరవై ఐదు కులాలు సి గ్రూప్లో ఉన్నాయి ఈ నాలుగు గ్రూపులుగా విభజి విభజించి రానాడు ఇక ఆది ఆంధ్ర మప్తి మిథా అయ్యల్వర్ పంచపరయ కులాలు డి గ్రూప్లో ఉన్నాయి ఏ డి గ్రూపులకు చెరి ఒక శాతం చొప్పున రిజర్వేషన్ అమలు కానుండగా బి అండ్ సి గ్రూప్లకు ఏడు శాతం ఆరు శాతం చొప్పున అమలు కాబోతున్నాయి బిలోనేమో మాదిగలు ఉన్నారు సిలోనేమో మాలలు ఉన్నారు సో వీళ్ళ శాతం ఎక్కువ కదా కాబట్టి వీళ్ళకి ఇది అమలు కాబోతున్నది తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎస్సీలు మొత్తం యాభై నాలుగు లక్షల ముప్పై రెండు వేల మంది ఉంటే అందులో మాదిగలు ముప్పై రెండు లక్షల ఇరవై రెండు వేలు మాలలు పదిహేను లక్షల ఇరవై ఏడు వేలు అనే లెక్కలు వెలువడ్డాయి దీంతో వర్గీకరణ ద్వారా మాదిగలకు ఏడు శాతం రిజర్వేషన్ దక్కినా సరైన న్యాయం లభించదు అనేది మాదిగ సంఘాల వాదన జనాభా లెక్క ప్రకారం కనీసంగా పన్నెండు శాతం రిజర్వేషన్ మాదిగలకు దక్కాల్సి ఉంటుందని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు మాలల కంటే రెట్టింపు స్థాయిలో మాదిగలు రాష్ట్రంలోని కూర్పు ప్రకారం మాలల కంటే రెట్టింపు స్థాయిలో మాదిగలు ఉన్నప్పటికీ రిజర్వేషన్ మాత్రం కేవలం ఒక్క శాతం మాత్రమే తేడా ఉన్నదని వర్గీకరణ ద్వారా మాదిగల కంటే మాలలే తెలంగాణలో ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనేది ఆ సంఘాల వాదన మాలమాదిగల మధ్య రిజర్వేషన్ ఫలాల అసమానతలను రూపుమాపేందుకు వర్గీకరణ డిమాండ్ తెరపైకొచ్చినా ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించినా ఒక్కో కురానికి ఒక్కో రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్న మాటలు వినిపిస్తున్నాయి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఇలాంటి తీర్పు వచ్చి ఉంటే రెండు కులాలకు న్యాయం జరిగేది కానీ మూడు దశాబ్దాల తర్వాత రావడంతో అసంతృప్తికి ఫుల్ స్టాప్ పడలేదన్నది వాటి వాదన మరి ఇప్పుడు ఎట్లా కులగణన తర్వాతే జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది సైంటిఫిక్ డేటా ప్రకారంగా దీన్ని అమలు చేయండి అంటుంది వితౌట్ సైంటిఫిక్ డేటా ఎంతమంది ఉన్నారో లెక్క తేలకుండా ఈ రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తారు ఇలాంటి అంశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ రిజర్వేషన్ ఫార్ములాను ఎలా అమలు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది సుప్రీంకోర్టు తాజా తీర్పు కారణంగా గతంతో పోలిస్తే మాదిగలకు కాస్త లబ్ధి చేకూరే పరిస్థితులు ఉన్నప్పటికీ సంపూర్ణ న్యాయం జరగలేదని అందువల్ల ఇప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కులాల వారీగా జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్ అమలు చేయడం ద్వారానే సామాజిక న్యాయం లభిస్తుందన్నది మాదిగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం కులఘన పూర్తి చేసిన తర్వాత మరింత స్పష్టత వస్తుందని అప్పుడు జనాభా నిష్పత్తిలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తి సంపూర్ణంగా దక్కుతుందని పేర్కొన్నారు వీళ్ళు కులగలను ఎప్పుడు చేయాలి కులగనం అంటే అన్ని కులాలను లెక్కించాలి వీళ్ళకి అసలు ఇంట్రెస్టే లేదు తీర్మానం చేసి ఆ తర్వాత సంగతి కానీ వీళ్ళు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఇమియట్గా జరి స్టార్ట్ చేయాలి ప్రాసెస్ని ఎక్కడా ఆ ప్రాసెస్ లేదు ఇక అది అప్పటిదాకా ఆపితే రచ్చరచ్చ అవుతుంది సో ఇట్లా ఏ కులాలు ఏ గ్రూప్లో ఉన్నాయి అన్నది వీళ్ళు మంచి ఆర్టికల్ రాశారు ఏ పేపర్లో కూడా ఈ ఇది రాలే మనకి మన లోపల ఏమైనా వచ్చిందో తెలియదు లేదు కానీ దిశలో ఈ కథనం వచ్చింది